Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో సోమిరెడ్డి ఆ కోరిక తీరబోతోందా? చూస్తూ ఉంటే అలాగే అనుమానం వస్తోంది. తనను అరెస్ట్ చేయండని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలోనే ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. జైలుకు వెళ్ళి వచ్చిన ఒకరిద్దరు టీడీపీ నేతలతో మాట్లాడిన సందర్భంలో జైల్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిస్తే తాను కూడా ఎప్పుడో అరెస్ట్ అయ్యే వాడినే అంటూ అప్పట్లో సోమిరెడ్డి జోక్ చేశారు. జోక్ చేయడమే కాకుండా దమ్ముంటే తనను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టమని ఛాలెంజ్ కూడా చేశారు. సీన్ కట్ చేస్తే తొందరలోనే సోమిరెడ్డి కోరికను ప్రభుత్వం తీర్చేయడం ఖాయమనే అనిపిస్తోంది. అత్యుత్సాహానికి పోయి తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్యే అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్లస్ శేషరిత టెక్నాలజీ ఎంపీ నర్మదారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎండీ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం సోమిరెడ్డిపై కృష్ణపట్నం పోలీసులు చీటింగ్ ఫార్జరీ దొంగతనం కేసులు నమోదు చేశారు. శేషరిత టెక్నాలజీ వెబ్సైట్ ద్వారా ఎమ్మెల్యే కాకాణి 120 కోట్లు దోచుకోవడానికి పెద్ద ప్లాన్ వేసినట్లు సోమిరెడ్డి ఆరోపించారు. ఆనందయ్య ఇవ్వబోయే మందును ఆ సంస్థ వెబ్సైట్ ద్వారా కాకాణి అమ్మకాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. తన ఆరోపణలకు సాక్ష్యాలుగా మీడియా సమావేశంలో వెబ్సైట్ను చూపించారు. పదే పదే వెబ్సైట్ను ప్రస్తావించారు. పైగా సదరు సంస్థ యాజమాన్యం కాకాణికి బాగా సన్నిహితులుగా చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోమిరెడ్డి ఆరోపణలను కాకాణి ఖండించడమే కాకుండా ఆనందయ్య సంస్థ యాజమాన్యం కూడా ఖండించింది. రాజకీయ లబ్ధి కోసమే సోమిరెడ్డి ఎమ్మెల్యే కాకాణిపై ఆరోపణలు చేస్తున్నట్లు ఆనందయ్య మండిపడ్డారు. తనను రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద సోమిరెడ్డి కోరికను ప్రభుత్వం తొందరలోనే తీర్చేయడం ఖాయమనే అనిపిస్తోంది.